హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైదాబాద్ రేప్ కేసులో రంగంలోకి దిగిన డీజీపీ సెవెంటీ టీమ్స్ ఏర్పాటు తెలివిగా తప్పించుకుంటున్న నిందితుడు రాజు ఫోన్ ఉపయోగించకపోవడం పోలీసుల గాలింపుకు ఆటంకంగా మారింది ఒకవేళ రాజు సెల్ ఫోన్ వినియోగిస్తూ ఉంటే టెక్నాలజీ ఆధారంగా పోలీసులకు ఆచూకీ వెంటనే గుర్తించేవారు ఈ కేసును డీజీపీ నేరుగా పరిశీలిస్తున్నారు డీజీపీ కార్యాలయం నుంచి అన్ని స్టేషన్లకు నిందితుడి సమాచారాన్ని చేరవేశారు హైదరాబాద్లోని లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి నిందితుడిని పట్టుకునేందుకు మొత్తం డెబ్బై టీమ్స్ సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి వెయ్యి మంది పోలీసులు రంగంలోకి దిగారు నిందితుడి రాజు సెల్ ఫోన్ వాడకపోవడంతో అతన్ని పట్టుకోవడం కష్టతరంగా మారింది పోలీసులు సీసీ కెమెరాలపైనే ఫోకస్ పెట్టారు వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు సీసీ కెమెరాల్లో ఆనవాలు దొరకకుండా రాజు తప్పించుకుని తిరగడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది తలకు ఎర్రటి టవల్ కట్టుకుని రాజు జుట్టును కవర్ చేస్తున్నాడు చిన్ వద్ద గడ్డం కనిపించకుండా మాస్క్ తో కవర్ చేస్తున్నాడు టాస్క్ ఫోర్స్ డీసీపీ ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు ఇప్పటికే రాజు ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రివార్డు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే నగరంలోని కళ్ళు మద్యం దుకాణాలు లేబర్ అడ్డాల్లో గాలిస్తున్నారు నిర్మాణుష ప్రాంతంలో రాజు తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అతి త్వరలో రాజును పట్టుకోవాలని సంకల్పించారు మేనత్త కుమార్తె మౌనికను రాజు ప్రేమించి పెళ్లి చేసుకోగా వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది నిందితుడు రాజు గత కొన్ని నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడు ఘటన అనంతరం పనిచేసిన కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్లిన రాజు గతంలో పనిచేసినందుకు రావాల్సిన పద్దెనిమిది వందల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు ఊరికి వెళ్తున్నానని కాంట్రాక్టర్కి చెప్పి వెళ్లాడు తన వద్ద ఉన్న ఫోన్ ఆఫ్ చేసి పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి జై స్వరాజ్య టీవీ ప్లీజ్ సైన్అెట్ ఫర్ యూబ్లెట్ లో సైన్ ఇన్ అవ్వండి రక్తదానం చేయండి